ஒக்கடை ராவடம் ஒக்கடை போவடம் நடுமை நாடகம் விஜிலீலா வெண்டை பந்தமு இரத்த சம்பந்தமு தோடுகாராதுகா துதிவேளா மரணமனேதி காயமனி మిగిలెను కీర్తి కాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు నిర్వహించాలని చెప్పి కూడా వారు వెంటనే చీఫ్ సెక్రటరీ గారికి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకి ఇక్కడ నుంచి అవసరమైతే విలం ఛాంబర్కి కానీ లేదంటే ఇతర ప్రాంతానికి కానీ ప్రజల దర్శనార్థం కూడా తరలించాలనుకుంటే దానికి తగ్గ విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి కలెక్టర్ గారికి, అదేవిధంగా మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గోపీనాథ్ గారికి కూడా నేను సూచించడం జరిగింది. వారి అంత్యక్రియలు రేపు చేస్తారని చెప్పి ఇప్పుడే ప్రభాస్ గారు వారి ఫ్యామిలీ అంతా కూడా చెప్పారు. వారి కుటుంబానికి, వారి అభిమానులకి, వారి బంధుమిత్రులందరికీ కూడా ఈ బాధాకరమైన సమయంలో మనోధైర్యం, నిబ్బరం కోల్పోకుండా అందరూ ఉండాలని, వారి ఆత్మకి శాంతి చేకూరాలని, ఎందుకంటే వారు జీవించినంతకాలం చాలా గొప్పగా అందరినీ కలుపుకొని చక్కగా జీవించిన వ్యక్తి, వారి ఆత్మకి సంపూర్ణమైన శాంతి ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లను కూడా అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేయమని ఆదేశించారు. దానికి తగ్గ విధంగా ఏర్పాట్లు చేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం లేవగానే నాకు చాలా బ్యాడ్ న్యూస్ ఏంటంటే, మా అన్నయ్య రిబెల్ స్టార్ కృష్ణరాజు గారు ఇంకా లేరని చెప్పి నాకు తెలిసింది. చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఆయన ఒక మంచి మనిషి, ఒక మంచి మిత్రుడు, ఒక మంచి ఫిలాసఫర్, నాకు ఒక మంచి, అంటే ఎప్పుడు ఏదైనా అడిగినా కూడా దానికి సలహాలు చెప్పడం, మనుషుల కష్టాల గురించి తెలిసిన మనిషి, కష్టాల నుంచి పైకి వచ్చిన మనిషి, ఇండస్ట్రీకి అటు బీజేపీ పార్టీకి అందరికీ చాలా క్లోజ్ అన్నమాట. ఆయన లేరనేది నిజంగా చాలా బాధగా ఉంది. ఆయన ఫ్యామిలీకి నా సంతాపన, ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలని ఆ దేవుడిని అడిగి, అదే మాదిరిగా అభిమానులందరికీ, ఆయన అభిమానులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ నా సిన్సియర్ కండాలెన్సెస్. థ్యాంక్ యూ అండి. మళ్ళీ బావు గారు, యువర్ ఎవర్గ్రీన్, మీరందరు గుండెల్లో ఉంటారు. ఐ మిస్ యూ అలాట్, ఐ రియల్లీ మిస్ యూ. యుల్ బీ ఫర్ ఎవర్ ఇన్ మై హార్ట్. ఐ లవ్ యూ బావు గారు. మే యువర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. కృష్ణరాజు గారి మరణం నిజంగా ఆయనకి పరిచయం ఉన్న అందరికీ కూడా చాలా బాధగా ఉంది. అద్భుతమైన లైఫ్ స్టైల్ అయింది, నిజంగా కింగ్లా బ్రతికారు ఆయన. ఆయన లేకపోవటం నిజంగా దురదృష్టకరం. ఆయన కుటుంబ సభ్యులకి అందరికీ, నా స్నేహితుడు ప్రభాస్కి అందరికీ నా బాధను తెలియజేస్తున్నాను. మార్నింగ్ లేవటం ఒక బ్యాడ్ న్యూస్తో, బరువెక్కిన గుండెతో కృష్ణరాజు గారు లేరు అనే విషయం తెలిసి చాలా చాలా బాధేసింది. ఎందుకంటే ఆయన ఎవరిని కలిసినా, ఎప్పుడు కలిసినా చాలా నవ్వుతూ నా మనిషి అన్నట్టే పలకరిస్తారు, నా మనిషి అన్నట్టే వాళ్ళతో బిహేవ్ చేస్తారు, ఎంతో ఆత్మీయంగా ఉంటారు. మేము బంజారాహిల్స్లో ఉన్నప్పుడు మాకు ఆయన మా ఆపోజిట్ ఇంట్లో ఉండేవాడు, అందుకు రెగ్యులర్గా చూసేవాళ్ళం, కలిసేవాళ్ళం. అన్నిటికీ మించి ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మా ఫ్యామిలీ మీద ఉండేది, మేమంటే చాలా ఇష్టం.
ప్రభాస్ ఫస్ట్ సినిమాకి నేను మ్యూజిక్ చేస్తున్నప్పుడు ఆయన ప్రత్యేకంగా నన్ను మావుడికి చాలా పెద్ద మ్యూజికల్ ఇవ్వాలి ఆర్పి అని చెప్పడం, అలాగే అది పెద్ద మ్యూజికల్ హిట్ అవ్వడం ఆయన బ్లెస్సింగ్స్ వల్ల, ఇవన్నీ ఆయన అంటే ఆయన పాజిటివ్ యాటిట్యూడ్కి ఒక నిదర్శనం. అట్ ది సేమ్ టైం చాలామందికి తెలీదు ఆయన ఎంతోమందికి ఎస్పెషలీ ఈ జాండీస్ వచ్చిన వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు, ఆయన చేతితో ఇచ్చిన మెడిసిన్స్తో ఎంతోమంది మళ్ళీ నార్మల్ అయ్యారు. అలాంటి ఒక ఇంకొక కోణం చాలామందికి తెలీదు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నవ్వుతూ పలకరిస్తూ సొంత మనిషిలాగా వాళ్ళతో బిహేవ్ చేస్తూ ఉండే కృష్ణరాజు గారు మళ్ళీ మన మధ్యలో లేరు అనే విషయం, మన మధ్యలో లేరు అనే విషయం చాలా చాలా బాధ కలిగిస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఫ్యామిలీ అంతా స్ట్రాంగ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.